వెల్కమ్ టు వంటిల్లు ఈరోజు మనం టమాటో సాస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం టమాటో సాస్ తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థములు ఎర్రని టమాటాలు అర కేజీ పంచదార యాభై గ్రాములు అల్లం పొడి హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ వెనిగర్ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ రుచికి సరిపడినంతగా మిరియాలు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క అంగుళం ముక్క యాలకులు రెండు లవంగాలు మూడు సన్నగా తరిగిన వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు పావు టీ స్పూన్ ఇప్పుడు టమాటో సాస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా టమాటోస్ని ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి టమాటో సాస్ తయారు చేసుకోవడానికి ఎర్రని టమాటోలను సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే సాస్ కలర్ఫుల్గా వస్తుంది ఎర్రని టమాటోలను మొత్తం నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మొత్తం టమాటోలు అన్నిటిని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఒక శుభ్రమైన పలుచటి క్లాత్ని తీసుకోవాలి ఈ శుభ్రమైన క్లాత్ పైన యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు సన్నగా తిరిగిన వెల్లుల్లి వేసుకోవాలి ఈ మొత్తం మసాలా స్పైసెస్ను వేసుకున్న తర్వాత ఈ క్లాత్ను క్లోజ్ చేసుకోవాలి ఒక థ్రెడ్ని యూస్ చేసి ఈ క్లాత్ను ఒక మూటలా కట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకున్న ఎర్రని టమాటో పీసెస్ను వేసుకోవాలి టమాటో పీసెస్ వేసుకున్న తర్వాత మసాలా స్పైసెస్ మూటగట్టిన క్లాత్ను వేసుకోవాలి మసాలా స్పైసెస్ను క్లాత్లో చుట్టి వేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా టమాటో పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ను స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ టమాటో పీసెస్ని కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసుకోవాలి కుక్కర్ మూత తీసుకున్న తర్వాత మసాలా స్పైసెస్ ఉన్న క్లాత్ను బయటకు తీసేసుకోవాలి టమాటోలు చక్కగా బాయిల్ అయి ఉన్నాయి ఈ టమాటోలను చల్లారి పెట్టుకోవాలి టమాటోలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని టమాటో పీసెస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి బాయిల్ చేసుకున్న టమాటో పీసెస్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎర్రటి టమాటో ప్యూరీ రెడీ అయింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని టమాటో ప్యూరీని సీవ్ చేసుకోవాలి చిన్నగా ఉండే కాఫీ ఫిల్టర్ని తీసుకుంటే టమాటో ప్యూరీ సీవ్ చేయడం కష్టమవుతుంది సో టమాటో ప్యూరీని ఫిల్టర్ చేసుకోవడానికి పెద్దగా ఉన్న ఫిల్టర్ని యూస్ చేసుకోవాలి టమాటో ప్యూరీ ఫిల్టర్లో వేసుకున్న తర్వాత స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల చికెన్ టమాటో ప్యూరీ కింది బౌల్లోనికి వస్తుంది ఇలా మొత్తం టమాటో ప్యూరీని ఫిల్టర్ చేసుకోవాలి పైన ఉన్న వేస్టేజ్ని తీసేసుకోవాలి టమాటోలపై ఉండే స్కిన్ టమాటో గింజలు అంతా ఫిల్టర్ పైన ఉండిపోతాయి ఈ వేస్టేజ్ని అంతా వేరొక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం ప్యూరీని అంతా ఫిల్టర్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని ఫిల్టర్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఫిల్టర్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి ఈ టమాటో ప్యూరీని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి టమాటో ప్యూరీ బాయిల్ అవుతూ ఉండగా హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ సగం యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన షుగర్ని టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ కొంచెం తిక్కగా అవడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి టమాటో ప్యూరీని బాగా కలుపుకుంటూ హాఫ్ టీ స్పూన్ అల్లం పొడి వేసుకోవాలి అల్లం పొడి ఈ టమాటో ప్యూరీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం పొడి వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్లో స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది అలానే కలర్ కూడా బాగా ఉంటుంది చిల్లీ పౌడర్ ఈ టమాటో ప్యూరీలో బాగా కలిసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ టమాటో ప్యూరీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పాత్ర అంచులు వెంబడి ఉన్న టమాటో ప్యూరీని కూడా తీసుకోవాలి ఇలా ఈ టమాటో ప్యూరీని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అల్లం పొడి కారం ఉప్పు ఈ మిశ్రమంలో బాగా కలిసిన తర్వాత వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ ఈ టమాటో ప్యూరీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వెనిగర్ టమాటో ప్యూరీని నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది వెనిగర్ ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అడుగు పట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కడాయిలో మనం ముందుగా వేసిన టమాటో ప్యూరీకి వన్ ఫోర్త్ పార్ట్ టమాటో ప్యూరీ రెడ్యూస్ అయిపోయింది ఇప్పుడు నిమ్మ ఉప్పులో కొంచెం వాటర్ని వేసుకుని నిమ్మ ఉప్పు బాగా కలుపుకోవాలి వాటర్లో కలుపుకున్న నిమ్మ ఉప్పును టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నిమ్మ ఉప్పు ఈ టమాటో సాస్లో బాగా కలిసేలాగా కలపాలి నిమ్మ ఉప్పు టమాటో సాస్ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది నిమ్మ ఉప్పు మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది స్టోరేజ్ కోసం నిమ్మ ఉప్పుకు బదులుగా సోడియం బెంజోయేట్నైనా యూజ్ చేయొచ్చు నిమ్మ ఉప్పు ఈ సాస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తయారు చేసుకున్న టమాటో సాస్ పాత్రకు అంటుకోకుండా విడిపోతుంది అంతేకాకుండా టమాటో సాస్ను చేతితో పట్టుకుని చూస్తే జిగురు జిగురుగా తగులుతుంది ఇలా అయ్యేంత వరకు టమాటో ప్యూరీని కుక్ చేసుకోవాలి అంతే టమాటో సాస్ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటో సాస్ కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా కలర్ఫుల్ టమాటో సాస్ను తయారు చేసుకున్నాం ఈ టమాటో సాస్ను టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పకోడా బజ్జీ కట్లెట్స్ వంటి స్నాక్స్లో టమాటో కచప్ని మనం సైడ్ డిష్గా యూస్ చేస్తాం టమాటో సాస్తో ఏ డిష్నైనా సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు